ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అరే నాకు అర్థం కానా, పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు వరద వస్తేనట కృష్ణలంక మునిగిపోతుంటే మంత్రులందరూ చంద్రబాబు ఇంటి చుట్టూ తిరుగుతున్నారట, కృష్ణలంక గురించి పట్టించుకోలేదట. ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఇద్దరు కలగలుపుకొని చెప్పారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, నేను అడుగుతా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్రమ ఇంట్లో ఉంటే, అక్రమ కట్టడంలో ఉంటే, ఏ రోజునైనా చంద్రబాబు నాయుడు గారు అక్రమ కట్టడంలో ఉన్నాడు, ఇది తప్పు అని చెప్పే సాహసం ఎందుకు చేయలేదండి మీరు? పవన్ కళ్యాణ్ గారు మా మీద ఇంత, మీరు 100 రోజులకే 33 పేజీలు వేశారే, మరి చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు, ఒక పుస్తకం వేశారా, ఒక పేజీ చూపించారా? ఏమిటో ఆయన అంటే అంత టీపీ, మేము రైట్ చేసినా కూడా ఎందుకు మా మీద అంత కక్ష? ఏమిటి దీని కారణం? అవినీతి బయటకు రావాలని మనం చేస్తున్నాం. ఈ ప్రభుత్వం అవినీతి చేయదు. అవినీతి చేసినటువంటి ఎవరినైనా బయటకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం మేము చేస్తున్నాము, అదే మీ భయం ఇవాళ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.